ఎంతో రుచికరమైన పులిహోర గోంగూర తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. దానికి కావాల్సినవి కడిగి పెట్టుకున్న గోంగూర, దీన్ని శుభ్రంగా మనకు దీంట్లో ఉన్న డస్ట్ అంతా ఇసుక అంతా ఉంటుంది కాబట్టి మనం శుభ్రంగా చాలా బాగా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. నేను కడిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్నకాయలు కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. పచ్చెనపప్పు ఒక అరగంట నానబెట్టుకున్న పచ్చెనపప్పు, నూనె కూడా కొంచెం ఎక్కువ పడుతుంది, ఈ నూనె సరిపోతుంది ఈ గోంగూరకి. తాలింపు గింజలు, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటన్నీ ఎట్ట తయారు చేయాలో మీకు చూపిస్తాను. మనము పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది కారం సరిపోకపోతే కొంచెం మనము కారం వేసుకోవచ్చు. ఎక్కువ కారం లేకుండా పచ్చిమిరపకాయలతో చేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. తగ్గితే కొంచెం మనము కారం కూడా కలుపుకోవచ్చు. కరివేపాకును కూడా మనం తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కూర ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇవ్వండి, నూనె వేద్దాము. దీన్ని స్టవ్ మీద మనం బాండి పెట్టుకున్నామండి. ఇది నూనె, నూనె ఎక్కువ పడుతుంది దీనికి. నూనె వేడైనాక తాలింపు గింజలు వేసుకోవాలి. నూనె వేడైంది, మనము తాలింపు గింజలు వేద్దాము. గింజలు వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి మొక్క సన్నగా కట్ చేసుకుని వేస్తాము. పచ్చిమిరపకాయ మొక్కలు వేగాయి, ఇప్పుడు చిన్నకాయలు వేస్తాము. చిన్నపై మనము కొంచెం మామూలు రుచి దానికంటే కూర గుడ్డు కూడా వేస్తాము. దీన్ని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు పచ్చెనపప్పు నానబెట్టుకొని వేద్దాము. ఒక అరగంట నానబెట్టుకున్న పచ్చెనపప్పు, ఒక నిమిషం పాటు ఇట్లా వేసుకొని మనం గోంగూర కడుక్కున్నాక నీళ్ళు లేకుండా చూసుకొని పులిహోర గోంగూరకి వాడుకోవాలి. మనకు ఇది అరగంటకుండా గోంగూర కలిపి తీసుకుంటా ఉండాలి. మనం
దీన్ని సన్న మంట మీద మూత పెట్టకుండానే పులిహోర గుంగుని తయారు చేసుకోవాలి. మనం నూనె ఎక్కువ వేసాం కదా, ఇది అట్లా బయటకు రావాలి. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సన్న మంట మీద చేసుకోవాలి, ఇట్లా అడుగంటకుండా. చూడండి, అడుగంట లేదు, ఇట్లా అడుగంటకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటా సన్న మంట మీద పెట్టుకుంటే మనం అడుగంట కూడా చక్కగా బాగా వస్తుంది. కాసేపు ఉంచుకుందాం, ఇంకా మగ్గిపోతుంది గోంగూర. కరేపాకుని మళ్ళీ కొంచెం వేద్దామండి మనము, సన్నగా ముక్కలు చేసుకొని. ఇంకా 5 మినిట్స్ ఏం ఉంచుకుంటే కూర రెడీ అయిపోతుంది మనకు. ఇట్లా నూనె పక్కకు ఉచ్చి పెడుతూ ఉంటే మనకు కూర రెడీ అయిందని అర్థం. ఇవ్వండి మనకు పులిహోర గోంగూర రెడీ అయిపోయింది. చూసారా, సన్న మంట మీద మనము కూరను చేసుకుంటే మనకు అడగంటదు. గోంగూర పైన మూత పెట్టకుండా చేసుకోవాలి. మూత పెట్టకుండా చేసుకుంటే మనకు బాగా వస్తుంది, 2-3 రోజులు నిల్వ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకు కూర రెడీ అయిపోయింది, రుచికరమైన పులిహోర గోంగూర రెడీ అయిపోయింది. సన్న మంట మీద చేసుకోవాలి. మళ్ళీ మన కారం కూడా ఏం అవసరం లేదండి, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. కారం కంటే మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వాడుకోవాలి ఈ కూరకి. నేను కారం వేయలేదు అసలు. చూసారా బాగుంది, చూడండి మీరే ఒకసారి ఇట్లా చేసుకొని తిని చూడండి. రుచికరమైన పులిహోర గోంగూర రెడీ.